గెలిచినావు బావా. అయినా అసలు వాడు మిగిలాడు కదరా. కాకుండా ఇక్కడ కలుస్తున్నారేంట్రా? ఈ చచ్చినోడిని మళ్ళీ బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారా? అయిపోయింది. కొంచెం ముందొచ్చి ఉంటే కనీసం నివాళులన్నా అర్పించేవాడినే. ఇందా తీసుకో. ఎగిరెగిరి పడకే చిలక ఎంత దూరమని పరిగెడతావే మూలక. ఎప్పుడో చెప్పాను కదరా మీలాంటి వాళ్ళు పీకేదే ఉండదని. చివరికి ఎంతవరకు వచ్చారు? కేవలం చితి వరక? అందుకే ఎవరెక్కడ ఉండాలి అక్కడే ఉండాలరా కుర్రనాయలారా. వర్కొచ్చావు చితి వర్కొచ్చావు అన్నావు కదరా, ఇప్పుడు నువ్వెంత వరకు వచ్చావు? అయినా మీ బలగం ముందు మేమెంత సార్? 25 మందిని తీసుకొచ్చారు. ఈసారి 1000 మందిని తీసుకొచ్చి మమ్మల్ని చంపి ఇక్కడే పాతి పెట్టినా మాకు దిక్కెవరు లేరు సార్. మేమే మీ టార్గెట్. కానీ మీరు అసలు మా టార్గెట్లోనే లేరు సార్. నువ్వు హ్యాపీగా నీ లగ్జరీ లైఫ్లో బ్రతుకు, అది మా ప్రాబ్లం కానే కాదు. మా ప్రాబ్లం ఏంటంటే మా దేశంలో పేదవాడు ఇంకా కడుపు నిండా తినట్లేదు. నీ లగ్జరీ లైఫ్కి అడ్డొస్తే నువ్వు చంపేస్తావు, అది నీ చెడ్డ గుణం.
పేదవాడు కడుపు నిండా తినాలన్నది మా మంచి గుణం. నువ్వు నీ చెడ్డ గుణాన్ని వదిలిపెట్టినప్పుడు మేము మా మంచి గుణాన్ని ఎందుకు వదిలిపెట్టాలరా? పోరాడుతాం పోరాడుతాం. ఓటేసే ముందు ప్రతి వాడిలో మనస్సాక్షిని మానవత్వాన్ని బయటికి తీసేదాకా. సరే ఈసారి నేను గెలిచా, మార్పు తేకపోతే నెక్స్ట్ టైం నేను గెలుస్తానో లేదో అన్న భయం నీలో వచ్చే వరకు మా ఒంట్లో ప్రాణం ఉండేదాకా పోరాడుతా. ఇక మా పయనం ప్రారంభం. ఓటమైన బెదిరిపోయి దారినిచ్చురా, నువ్వు సైన్యమల్లె ఒక్కసారి మారి చూడరా. దిక్కులన్నీ దిక్కరిల్లె తెగువ నీదిరా, వెనకడుగు లేక చెయ్యి చెయ్యి కలిసి సాగరా. లోకాలే ఇక అదరాలే, మన్నులో పౌరుషం, నీటిలో నిప్పులో ఉంది కల్మషం.